అండ్ హౌస్లో ఇట్స్ లైక్ ఇన్ ఒక అగ్నిపర్వతం లాగా ఉంటుంది ఆ ప్రెషర్ చెప్పలేం మనం డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఒక మైండ్ సెట్కి ఇంకొక మైండ్ సెట్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది కాంట్రిక్షన్స్ చాలా ఉంటాయి అండ్ పర్స్పెక్టివ్స్ చాలా ఉంటాయి పాయింట్ ఆఫ్ వ్యూస్ చాలా ఉంటాయి అండ్ గేమ్ మిడిల్లో ఉంటుంది టాస్క్లు ఉంటాయి ఎలిమినేషన్స్ ఉంటాయి నామినేషన్స్ ఉంటాయి ఈ ప్రెషర్స్ మధ్య జనరల్గా ఏమంటే ఏదైతే కన్ఫ్యూజ్ అవుతారో నేను అలా కన్ఫ్యూజ్ అయ్యాను అండ్ ఎలా ఎక్స్ప్లోర్ అయిపోవాలో అలా ఎక్స్ప్లోర్ అయిపోయాను అంతే సో హౌస్లో ఎప్పుడైనా డిప్రెషన్ ఫీల్ అయ్యారా ఎవరి మాటల వల్ల అయినా ఎవరి బిహేవియర్ వల్ల అయినా సో మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని దగ్గరికి తీసుకోకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఎప్పుడైనా ఇలాగ డిప్రెషన్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే బాధ నేను ఫీల్ అయ్యాను కోపం నేను ఫీల్ అయ్యాను అండ్ ఆనందం ఫీల్ అయ్యాను అన్ని ఎమోషన్స్ ఫీల్ అయ్యా బట్ డిప్రెషన్ అంత లెవెల్లోకి అయితే నేను వెళ్ళలే కానీ బాధ అయితే ఒక దిగమింకొని బాధ లాస్ట్ 2 వీక్స్లో ఏమనిపించింది అంటే ఏంటి బాడీ గుంజట్లే ఇంత దూరం తీసుకొచ్చేసాను ఇక్కడ లాస్ట్ మూమెంట్ ఎట్లయితుంది ఏంటి పాపని ప్రియాని లోపల తీసుకొచ్చి ఉంటే బాగుంటుంది కదా ట్రై చేద్దాం అనుకున్నా కానీ బట్ యష్మి గారికి మీకు ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ అవును సో అంటే కొంచెం మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కొంచెం అండ్ హౌస్ లో ఉన్న రోజులు నేను నిన్నే నామినేట్ చేస్తానని చెప్పేసి ఆవిడ గట్టిగానే చెప్పడం సో దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఏంటి ఏమన్నా మాకు తెలియకుండా మీ ఇద్దరికి ఏమన్నా చిన్న ఫైట్ ఏమన్నా జరిగిందా చిన్న ఫైట్స్ అంటే ఫస్ట్ వీక్ లో మాకు తను చీఫ్ గా కూర్చున్నప్పుడు నామినేషన్స్ లో డిఫెన్సివ్ పాయింట్స్ కరెక్ట్ గా పెట్టినా కూడా తను కరెక్ట్ గా తీసుకోలేదు ఆ డిఫెన్సివ్ పాయింట్స్ షీ వాజ్ అనేబుల్ టు జడ్జ్ అక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేసి కూర్చోలేని పొజిషన్ ఇప్పుడు చీఫ్ పొజిషన్ అవ్వడానికి మెయిన్ పొజిషన్ ఏమంటున్నారంటే క్రైటీరియా జడ్జెస్ కెపాసిటీ ఉండాలి క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండాలని సో నేను ఫస్ట్ వీక్ అదే పాయింట్ రైజ్ చేశాను క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా నువ్వు జడ్జ్ చేయలేనప్పుడు ఆ పొజిషన్ లో ఉండి వేస్ట్ అని సో అక్కడి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ వెళ్తూ ఇంకోటి లాస్ట్ వీక్ సీత గారు బయటకు వచ్చారు అవును నేను సీత గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సో హౌస్ లో సో కన్నింగ్ ఇలా ఎవరికి ఇస్తారు అని అంటే కన్నింగ్ అనను గానీ మణికంట వేర్ వుల్ఫ్ అని చెప్పేసి మిమ్మల్ని అన్నారు సో దాని వెనక రీజన్ ఏంటి సో ఆవిడ మిమ్మల్ని అలా అనడానికి ఏమన్నా అనుకోవచ్చు మీరు ఎలా తీసుకుంటారు అదేం లేదు ఫ్రెండ్లీగా ఉంది తను నాకు ఒకసారి షర్ట్ వచ్చింది అన్నమాట ఇంటి నుంచి బట్టలు రావట్లేదు నాకు ఒక షర్ట్ మీద ఎంబ్రాయిడరీ వుల్ఫ్ ఉంది నేను సీతకు పిలిచి చూపించే వుల్ఫ్ ఉంది దీని మీద అనగానే ఓ వేర్ వుల్ఫ్ అంది సో అలా అనేసి తను అని ఉంటది ఓకే సో